ఆకాశము స్పేస్ సూర్యప్రకాశము లైట్ అదంతా తెలుస్తూ ఉంది. సూర్యప్రకాశము ఆకాశము పరిసరములు అంతా తెలుస్తూ ఉంది. ఆ విధంగా తెలుస్తూ ఉండడానికి మూలమైన తెలివి ఎక్కడ నుండి వచ్చింది? పరిసరముల నుండి వచ్చినదా? కాదు, నా నుండి వచ్చినది. అంటే చుట్టూ పరిసరములు సర్వము తెలియుటకు మూలమైన తెలివి నాయందు గలదు. దేహము వస్త్రములు గాలి యొక్క స్పర్శ దేహము తెలుస్తూ ఉంది. స్పర్శ కూడా తెలుస్తూ ఉంది. దేహము అంటే స్పర్శయే. ఏమైనా తెలుస్తూ ఉంది దేహము స్పర్శ. తెలుస్తూ ఉంది. ఆ తెలివి ఎక్కడి నుండి వచ్చినది? దేహము నుండి కాదు. దేహోన జానాతి. దేహము నుండి కాదు, దేహము జడము. ఆ తెలివి నా నుండి వచ్చినది. మనస్సు మనస్సును ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అది మనస్సు అంటే అది, లేదా ఇది ఈ మనస్సు ఇది. ఎల్లవేళలా ఏదో కదులుతూ ఉంటుంది. తనలో తాను పల్టీలు కొడుతూ ఉంటుంది. పూర్వపక్షము మనస్సే, సిద్ధాంతము మనస్సే.
సమస్యను సృష్టించేది మనస్సే, పరిష్కరించేది మనస్సే. నవ్వేది మనస్సే, ఏడిచేది మనస్సే. ఎప్పుడు తనలో తాను తిరుగాడుతో ముందు వెనకలో అవుతూ కల్లోల పడుతూ ఉంటుంది, మనస్సు ఏది తలపోస్తే అదే జగత్తు, మనస్సు దేనిని స్వీకరిస్తే అదే దేవుడు, మనస్సే కాలము, టైం, గతము వర్తమానము భవిష్యత్తు కూడా మనస్సే. ఈ మనస్సు ఇది మనస్సు తెలుస్తోంది. మనస్సు గురించి చెప్పిందంతా తెలుస్తోందిగా, మనస్సును పరికించినప్పుడు ఒకంత సైలెంట్ అవుతుంది. ఆ సైలెన్స్ మనం దాని మీద పెట్టిన సైలెన్స్ కాదు, దానంతటది సైలెంట్ అయింది, సహజమైన సైలెన్స్. ఇదంతా తెలుస్తూ ఉంది, మనస్సులోని మంచి తెలుస్తూ ఉంది, చెడు తెలుస్తూ ఉంది. ఆ తెలివి ఎక్కడ నుండి వచ్చినది? నా నుండి వచ్చినది. తెలివి ఎరుక, ఎరుక దానికి హద్దులు లేవు. ఎరుక దాని యందు కాలము అనగా గతము లేదు, భవిష్యత్తు లేదు. తెలివి ఎరుక అది ఫలానా ఏది కాదు, ఎరుక.
దాని యందు తుది మొదలు లేవు. అదియే నా స్వరూపము, అనగా నేను కూడా విలీనమైపోతే ఉండే ఎరుక, తెలివి. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్భేదో నజాత్వపి జీవసర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి. జీవ అంటే మనిషి, అలా తీసుకోండి మనిషి. ఇప్పుడు పశువులు పక్షులు వాటి గురించి విచారము కాదుగా, వాటికి శాస్త్రం అధ్యయనం లేదుగా, మనకున్నది కాబట్టి మనిషి. మనిషి సర్వం జ్ఞాత్వ, అక్కర్లేదమ్మా, సర్వమును తెలుసుకుంటూ ఉంటాడు మనిషి. సర్వజ్ఞుడండి. ఈ సర్వజ్ఞుడనేది దేవుడి కంటే నువ్వు భిన్నంగా ఉన్నావు, దేవుడు వేరు నువ్వు వేరు అని అని ఒక భేదబుద్ధిలోకి, భేదంలోకి, ద్వైతంలోకి నెట్టివేసేందుకు ఈ సర్వజ్ఞ అనే దానిని ఒక ఆయుధంగా వాడుతూ ఉంటారు ద్వైతులు. అడుగుతారు, మీరు సర్వజ్ఞులా, అహం బ్రహ్మాస్మి అంటున్నారే, మీరు సర్వజ్ఞులా అని అడుగుతారు. నాలంటి పుట్టుగా ఎవరన్నా తగిలితే అవును నేను సర్వజ్ఞుడినే అని చెప్తాను. నేను సర్వజ్ఞుడు మాత్రమే కాదు, మీరు కూడా సర్వజ్ఞులే, దోమ కూడా సర్వజ్ఞమే. నిన్న అనుకున్నాము దోమకు అంతా తెలుసా తెలియదా చెప్పండి, ఇది కామన్ సెన్స్. అంతా అంటే ఏమిటి, అంతా అంటూ ఏముండదు, అది యూనివర్సల్ సెట్. అది ఇక్కడ ఉన్న అందరూ అంటే మొత్తం 8 బిలియన్ పీపుల్ ఉంటారా ఏమి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ అలాగా. ఆ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ అదో సెట్, ఆ మొక్కలన్నింటికీ నీళ్లు పోశారు అంటే మొత్తం సృష్టిలో ఉన్న మొక్కలకన్నీ నీళ్లు పోశారని కాదు. సర్వజ్ఞమంటే అంతే, అంతా తెలుసు. దోమ ఉందనుకోండి దానికి అంతా తెలుసు. అంత అంటే ఏ అంత, దానికి తెలుసున్న అంత దానికి తెలుసు. కాబట్టి శంకర్లు ఏమంటున్నారో మీరు గమనించారా, జీవ సర్వం జ్ఞాత్వ. దేవ అంటం లేదు. దీని మీద విచారం వచ్చింది, దేవుడు చోట కూర్చుని ఉన్నాడు, మీకంటే వేరుగా ఉన్నాడు, ఆయన సర్వమును తెలుసుకుంటూ ఉంటాడు. అంటే సాంఖ్యులని ఓ పూర్వపక్షం చేశారు, ఏమని అంటే ఆయన సర్వమును అలా ఎప్పుడూ అలా తెలుసుకుంటూనే ఉంటాడా ఏమి, మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీరు సర్వ దేవుడు అలా కూర్చొని ఇదిగో ఇది ఆఫ్రికా, ఇది అమెరికా, ఇది ఇండియా, మళ్ళీ మళ్ళీ ఆఫ్రికా, మళ్ళీ ఇండియా అలా తెలుసుకుంటూ ఉంటాడా, బాగుందా అది చెప్పడానికి వినడానికి కూడా బాగులేదు. మరి ఏమిటి దేవుడు సర్వజ్ఞుడు అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు చైతన్య స్వరూపుడు, ఎరుకయే స్వరూపముగా గలవాడు, ఏది ఉంటే దానిని తెలియగలుగుతాడు అనే అభిప్రాయం. ద పొటెన్షియల్,
ఇప్పుడు ఈ దీపము దేనిని ప్రకాశింపజేస్తుంది? సర్వమును ప్రకాశింపజేస్తుంది. సర్వము అంటే దానికి దగ్గరికి ఏది వస్తే దాన్ని ప్రకాశింపజేస్తుంది. వాట్ ఎవర్ ఈజ్ విత్ ఇన్ ఇట్స్ ఫీల్డ్ దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ శక్తి దానికి ఉన్నది. ఇప్పుడు ప్రకాశింపజేస్తుందా సర్వమును? అదే, అలా ఉండదు. సర్వమును ప్రకాశింపజేసే పొటెన్షియల్ దానికి గలదు. దేవుడైనా అంతే, జీవుడైనా అంతే. మీకు సర్వమును తెలుసుకునే పొటెన్షియల్ ఉందా లేదా? ఇప్పుడు దేవుడు వచ్చి మీ ముందు నిలబడ్డాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు వచ్చి నిలబడ్డాడు అని దేవుడు తెలుసుకుంటాడా, మీరు తెలుసుకుంటారా? మీరే తెలుసుకుంటారు కదా. కాబట్టి దేవుణ్ణి కూడా తెలుసుకునే శక్తి మీకు గలదు. గమనించారా? భక్తుడు లేని దేవుడు ఎప్పుడైనా విన్నారా? భక్తుడు లేడు, ఆయన దేవుడు, ఆయనకి భక్తుడు లేడు. అలాంటి దేవుడు ఎక్కడైనా విన్నారా? ఉంటాడా? భక్తుడు లేడు, దేవుడు ఉంటాడా? ఉండడు. వీరగన్నెమ్మ తల్లి దేవుడు. ఎందువల్ల? భక్తుడు గలడు. అవునా కదా? సో నేను ఇంకో భక్తుడయ్యాను. ఇప్పుడు ఒక భక్తుడు ఒక ఆయన ఉన్నారు, నేను రెండో భక్తుడే. కాబట్టి భక్తుడు ఉంటే దేవుడు అవుతాడు, భక్తుడు లేనిదే దేవుడు ఏమవుతాడు? కాబట్టి అలా ఉంది. ఒక మాట చెప్పాను ఇంతకుముందు, దేవ సున, దేవుడి గురించి విన్నావా? దేవ సున భక్త బిన. భక్తులు లేకుండా దేవుడు, అలాంటి దేవుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు అంటే ఉండడు. కాబట్టి ఈ సర్వజ్ఞుడు ఎవరు? జీవుడే సర్వజ్ఞుడు, మీరే సర్వజ్ఞుడు. ఉపనిషత్తులు ఏమని చెప్పాయంటే, దేవుడు తెలుసుకోవాలంటే ఆయనకి, దేవుడు వినాలి అనుకుంటే ఆయనకి చెవులు లేవు, మీ చెవులతో వినాలి. ఆయన నడవాలి అనుకుంటే కాళ్ళు లేవు, మీ కాళ్ళతో నడవాలి. పట్టుకోవాలనుకుంటే చేతులు లేవు, మీ చేతులతో పట్టుకోవాలి. వినలేదు మీరు ఈ మాటలు? అపాణి పాదో జవనో గ్రహీత పశ్యత్యచక్షు సశృణోత్యకర్ణ. అది దేవుడి యొక్క పరిస్థితి. కాబట్టి ఊరికే దేవుడని ఒక ఒపీనియన్, ఒక ఐడియా, ఓ కాన్సెప్ట్ ఇంగ్లీష్లో అంటున్నాను నేను. ఒపీనియన్ అంటే ఒక అభిప్రాయం. దేవుడు అనగానేమి? మీరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి దేవుడు అనగానేమి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఒక ఒపీనియన్ అని చెప్తారు. అదే శ్రీశైలం కొండ మీదకి వెళ్ళి దేవుడు అనగానేమి అని అడిగితే ఇంకో ఒపీనియన్ చెప్తారు కదా. సేమ్ ఒపీనియన్ చెప్పరు. అదే మన క్రిస్టియన్ సోదరులను దేవుడు అనగానేమి అని అడిగితే వాళ్ళు ఇంకో ఒపీనియన్ చెప్తారు కదా. ఇప్పుడు అలాగే ఈ శాక్తేయులు ఉన్నారు, వాళ్ళని దేవుడు ఏమిటి అని అడిగితే వాళ్ళు ఏమేమో చెప్తారు. వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు, చెప్పడం కూడా కష్టం. వెరీ టఫ్ పీపుల్. సో వాళ్ళు ఏవేవో పేర్లు చెప్తారు. ఉమా, కాళీ, ఆ రెండు వేరు, పార్వతి కాదు. ఉమ వేరు, పార్వతి కాదు. కాళీ వేరు, పార్వతి కాదు అంటూ ఇలా చెప్తారు. ఉన్నది కూడా ఊడిపోతుంది. ఏదో కాళిదాసాదుల్ని చదివిన కొద్దిపాటి జ్ఞానం ఏదో ఉందని మనం అనుకుంటే అది కూడా ఊడిపోతుంది. ఇప్పుడు ఏ ఒపీనియన్ కరెక్ట్ అంటారు? ఏ ఒపీనియన్ కరెక్ట్? కాబట్టి దేవుడు ఫలానా అని నిశ్చయించుకుని కూర్చున్నవాడు ఎన్నటికీ దేవుణ్ణి తెలియలేడు. నేను ఫలానా అని నిశ్చయించుకుని కూర్చున్నవాడు ఎన్నటికీ తన స్వరూపమును తాను తెలియలేడు. మీరు ఓపెన్ ఉండాలి. ఓపెన్, ఓపెన్ అంటే అర్థం ఏంటి? నో కంక్లూషన్స్, నో ఒపీనియన్స్, నో ఐడియాస్, నో కాన్సెప్ట్స్, ఏముండకూడదు. మరి ఎలా ఉండాలండి? ఆకులు రాల్చి కాలములో ఎండిపోయిన ఆకులనన్నిటినీ, ఆకులన్నీ ఎండిపోతాయి, ఏవో కొన్ని పచ్చగా ఉండవు, అన్నిటినీ అలా సహజంగా జారవిడిచి ఆ చెట్టు అలా నిలిచి ఉంటుంది. అది ప్రాణంతో ఉంటుంది,
జీవంతమైన వృక్షము అలా నిలిచి ఉంటుంది. అలా ఉండాలి. అలా ఉండగలరా? అలా ఉంటే ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అలా ఉండాలి. అన్ని ఒపీనియన్స్ని ఐడియాస్ని అన్నిటినీ డ్రాప్ చేసి నేను అంటే ఫలానా అనే మాట లేకుండా అన్ని ఐడియాస్ని డ్రాప్ చేసేసి ఆకులన్నీ రాల్చిన చెట్టు వలె నిలిచి ఉండాలి. అలా ఉంటే అప్పుడు మీకు మీ స్వరూపము అనుభవానికి వస్తుంది. అదే కండిషను. ఆ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జీవుణ్ణి శంకరులు ఆ దృష్టితో జీవుడు అనగా ఏమిటో చెప్తున్నారు ఆయన. జీవుడు అంటే మనిషి, సర్వమును తెలియవాడు, సర్వం జ్ఞాత్వ. ఓకే, ఆయన ఇంకో మాట వేశారు అక్కడ, అలం అని. అలం అంటే పూర్ణముగా. మీకు పరిసరాలు అన్నీ తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి కదా. కొన్ని పరిసరాలు తెలుస్తున్నాయండి, మరికొన్ని పరిసరాలు తెలియటం లేదు అని మీరంటే చెప్పండి, మీకు తెలియని పరిసరాలు ఏమిటో చెప్పండి. అంటే ఫలానా ఫలానా పరిసరాలు తెలియలేదు. తెలియకపోవడం ఏమిటి? మీ ముఖం తెలిసింది, తెలిసిందే కదా. తెలిసిందా తెలియలేదా? తెలిసింది కాబట్టి తెలియలేదని ఎందుకంటా? కొన్ని తెలిసి కొన్ని తెలియలేదు. కొన్ని తెలిసి అంటే తెలిసి, కొన్ని తెలియలేదు అని చెప్పడానికి కూడా తెలియాలి కదా. కాబట్టి మీకు తెలియనిది ఏదీ లేదు, అన్నీ తెలుసుకుంటున్నారు, పూర్ణముగా తెలుసుకుంటున్నారు. అలం జ్ఞాత్వ. ఓకే, అన్నీ తెలుస్తూ ఉన్నాయి మీ ఎరుకయలో, అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు బుద్ధి వచ్చి, బుద్ధి అంటే అంతఃకరణము, మనస్సు అనండి, బుద్ధి అనండి, అంతఃకరణం అనండి, అన్నిటికీ కలిపి ఒకే పేరు పెడుతున్నా ప్రస్తుతం. బుద్ధి వచ్చి ఏమంటుంది? నేను తెలియవాడను అంటుంది. బుద్ధి యందు లింగము కూడా ఉంటుంది, లింగ భావన, జెండర్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుగురించి మై జాంతాహూ అంటుంది, లేదా మై జాంతీహూ అని కూడా ఉంటుంది బుద్ధి. ఓకే, నేను తెలియదానను అంటుంది. సంస్కృతంలో బుద్ధి శబ్దం స్త్రీలింగమే. ఇన్ ఎనీ కేస్, మనహ అంటే మటుకు నపుంసకలింగం, అంతఃకరణం అంటే నపుంసకలింగం, చిత్తం అంటే నపుంసకలింగం. కాబట్టి ఈ లింగములు భాషకి చెందిన లింగములు, అవి వస్తువుకు చెందిన లింగములు కాదు. ఇప్పుడు అశ్మ అంటే రాయి నపుంసకలింగము, వృక్ష పుంలింగము, ఆ లింగములు ఏమిటండి? అవి భాషవా లేకపోతే తత్వానివా? ఆ రాయికో లింగం ఉంటుందా? చెట్టుకు ఒక లింగం ఉంటుందా? అలా ఉండదు, భాషకి చెందినవి. ఈ మాట అర్థమైందండి. భాషకి చెందిన లింగములే తప్ప వస్తువుకి చెందినవి కావు. మీరు భాష మారితే లింగం మారిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళండి, ట్రీ, స్టోన్ రెండు కూడా న్యూటర్రే, రెండు నపుంసకలింగములే. సంస్కృతంలోకి రండి, స్టోన్ నపుంసకలింగమే, వృక్ష మటుకు పుల్లింగం. అది భాష సమస్య. ఆ లింగము మనం అనుకుంటున్న జెండర్ కాదు, అది మేల్ ఫిమేల్ కాదు, మాస్క్యులైన్ ఫిమినైన్ న్యూటర్. తేడా అర్థమైందా కాలేదా? తెలిసిందా? ఎందుకు ఇంతలా సాగతీస్తున్నా దీన్ని? ఎందుకనుకుంటున్నారు మీరు? నా మనస్సులో ఒకటి ఉన్నది, దాన్ని బయటపెడదాను. ఎందుకంటే చాలా కాంట్రవర్సీ సమస్యలు. మనం పూజించే దేవుళ్ళ యందుండే లింగము సరిగ్గా అలాంటి లింగము. విష్ణువు పుల్లింగం ఎందుకైంది? విష్ణువు పురుషుడు ఎందుకైనాడు? విష్ణువు పుల్లింగము కనుక. శక్తి అమ్మవారు ఎందుకైంది? శక్తి స్త్రీలింగము కనుక. అర్థమైందా మీకు? అంటే ఏం చేశారు, భాషకు చెందిన లింగమును అక్కడ జెండర్గా పెట్టారు. న్యాయమా అది? న్యాయం కాదు. దాంతో ఏమైపోయింది? మగదేవుళ్ళు, ఆడదేవుళ్ళు. ఆ తర్వాత ఏమిటి? పెళ్ళి.
ఆ తర్వాత ఏమిటి? పిల్లలు. మనకి ఎన్ని అవకరాలు ఉంటాయో అన్ని దేవుళ్ళకి చేరుకుంటాయి. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది వే. ఇదంతా కూడా బుద్ధి చేసేటువంటి మోసం. బుద్ధి ఏముంటుంది? నాకే తెలుసు అంటుంది. బుద్ధికి తెలియదు ఎప్పుడు కూడా. బుద్ధేర్ బోధో న జాత్వపి. బుద్ధికి తెలియట అనే ప్రసక్తి లేదు. బల్బు వెలుగుతుందా? బల్బు వెలుగుతుందా? అలా అనిపిస్తుందిగా. బల్బు వెలుగు, బల్బు వెలగదు, ఎలక్ట్రిసిటీ వెలుగుతుంది. అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి బుద్ధి యందు జ్ఞాతృత్వము, ద్రష్టృత్వము, చూచున్నది. ఏమంటే కళ్ళజోడు చూస్తుందా? కళ్ళజోడు చూస్తుందా? మరి ఏం చూస్తుంది? కళ్ళు చూస్తాయి. కళ్ళజోడు చూడదు, కళ్ళు చూస్తాయి. కళ్ళు చూస్తాయా? మనస్సు చూస్తుందా? మనస్సు చూస్తుంది, కళ్ళు చూడదు. మనస్సు చూస్తుందా? ఆత్మ చైతన్యం చూస్తుందా? ఆత్మ చైతన్యం. కానీ ఇక్కడ మనస్సే నేను ద్రష్టను అని చెప్తోంది. అంచేత అది దాని యందు ప్రకాశించే స్వరూపము లేకున్నా ఆత్మ చైతన్య ప్రకాశమును అందిపుచ్చుకుని నేనే తెలియదానను, నేనే చూచుదానను అని బుద్ధి చెప్తోంది. అంటే బుద్ధి యందు అజ్ఞానము గలదు, ముహ్యతి, మోహమును చెందుచున్నది. కాబట్టి మీరు మీ గురించి తెలుసుకునేటప్పుడు ఈ వివరణ, ఈ స్కీమ్, దీన్ని బాగా మీరు అనుభవంలో పెట్టుకోవాలి. మీ స్వరూపాన్ని తెలుసుకుందుకు మీకు ఏ కండిషన్స్ ఉండవు, ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనక్కర్లేదు. స్వరూపాన్ని తెలుసుకోవాలంటే కండిషన్స్, మీరు చొక్కా ఉప్పేసి కూర్చోండి, అలా అక్కర్లేదు. ఇదేమి దేవాలయంలో కూర్చున్నట్టు, పూజ కూర్చున్నట్టు కాదు. చొక్కా ఉప్పేసి కూర్చోండి అంటే సరే, తమిళనాడులోనూ ఆంధ్రాలోనూ నడుస్తుంది. నార్త్ ఇండియా వెళ్తే ఆయన మూడు చొక్కాలు వేసుకుని కూర్చొని పూజ చేయిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ చొక్కా ఉప్పేసి కూర్చోండి, చొక్కా పెట్టు కూర్చోండి, ఇవన్నీ ఇక్కడే నడుస్తాయి. ఈ మధ్యన ఒక పెద్ద స్వామి, ఒక ఆయన అటు నార్త్ ఇండియా వెళ్ళారు. ఆయనకి ఎవరో పాద పూజ చేశారు. ఆ పాద పూజ చేసి ఆయన చొక్కా తొడుక్కుని చేస్తున్నాడు. సరిపడిందా? అక్కడికి అది సెట్ అయిందా? అది కాబట్టి ఏవో వేషాలు, ఏవో సమ్ సిల్లీ ఐడియాస్ తప్ప వేరే ఏమీ కాదు. కాబట్టి ది పాయింట్ ఈజ్, మీరు ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనక్కర్లేదు. మీ కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత వివక్షలు, లింగ వివక్షలు ఇవేమీ లేవు. మీరు ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయక్కర్లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి. ఓకే, మీరు ఏ కర్మలను చేయక్కర్లేదు, మీరు ఏ కర్మల్ని చేయనక్కర్లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి. పుణ్యం కావాలంటే కర్మలు చేయాలి. మీరు దేనిని విడిచిపెట్టక్కర్లేదు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే. ఇప్పుడు హఠాత్తుగా విడిచిపెట్టేసి స్వామీజీ వెంట వెళ్ళాలి, సన్యాసం పుచ్చుకోవాలనే నియమం కూడా లేదు. సన్యాసం పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటారు, దానికి ఉండే కాంటెక్స్ట్లు వేరే ఉంటాయి. ఓకే, సో ఆ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయక్కర్లేదు, మీరు ఏమీ విడిచిపెట్టేయక్కర్లేదు. మీరు ఇంత మాత్రం పసిగడితే సరిపడుతుంది, మనస్సు పెట్టి ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపడుతుంది. ఏమిటది? దేనిని మీరు తెలుసుకుంటూ ఉంటారో అది మీరు కాదు, అది మీది కాదు. అంతే. ఇప్పుడు ఫ్లాస్క్ నాకు తెలుస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ ఫ్లాస్క్ నాది కాదు. వెరీ సింపుల్. ఆ దీప ప్రకాశంలో టేబుల్ ప్రకాశిస్తోంది కాబట్టి ఈ టేబుల్ ఆ దీపమునకు చెందినది అవుతుందా? అవదు. కాదండి, దీపంలోనే ప్రకాశిస్తోంది కదా, కాబట్టి ఆ దీపానికి చెందినది అయి ఉంటుంది అని మీరు అనుకుంటే పొరపాటు. కాబట్టి మీకు ఏది తెలుస్తూ ఉంటుందో అది మీది కాదు, నా మమ మీరు కాదు, నా అహం. టేబుల్ తెలుస్తూ ఉంది, నాది కాదు, నా మమ నేను కాదనక్కర్లేదు. ఎందుకంటే టేబుల్ నేను అని ఎవడైనా అనుకుంటాడా? అనుకోడు. కాబట్టి నేను కాదు అనక్కర్లేదు.
కానీ ఎవడైనా అనుకునేవాడు ఒక బుద్ధిమంతుడు ఒకడు వచ్చాడు అనుకోండి, టేబుల్ నేనే అనుకునేవాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ చెప్పాలి ఏమని, నేను టేబుల్ కాదు అని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పక్కర్లేదు, ఎందుకంటే టేబుల్ను చూసి నేను అని ఎవడు అనుకోడు, నాది అనుకుంటారు. కాబట్టి నేను తెలుసుకుంటున్నాను కనుక టేబుల్ నాది కాదు, కారు నాది కాదు. మరి కారులో మేము వెళ్ళలేకలే, మీరు వెళ్ళొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కారులో పెట్రోల్ పోస్తారు, ఆ పెట్రోల్ నాది అని అనొచ్చా, పెట్రోల్ని నాది అని అనొచ్చా, ఆ పెట్రోల్ మండే ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీని నాది అనొచ్చా, ఆ మోషన్ అంటే కదలిక పుడుతుంది, మెకానికల్ మూమెంట్ పుడుతుంది, ఆ కదలిక నాది అనొచ్చా, అనకూడదు. అవి తెలుస్తూ ఉంటాయి కానీ నాది అనకూడదు. మరి ఈ కారును మాత్రం నాది అని ఎందుకు అనాలి, నాది అని సంచేతనే నేను ఒకటి నిర్ణయం చేసేసుకున్నాను, ఏ కారు నాది కాదు. బాగుంది కదా, ఎంతో బాగుంది, నాది కాదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, స్వామీజీ ఈ కారు మీదే అంటారు. సరే విని ఊరుకుంటాను నేను, అంతే తప్ప నాది కాదు, నాది అని నేను అన్నాను. వాళ్ళు రెట్టిస్తే నాది కాదు అని కూడా చెప్తాను, ఏది నాది కాదు. నాది ఇప్పుడు ఈ చొక్కాయే నాది కాదంటుంటే కారు నాది అవుతుందా, దేహమే నాది కాదంటుంటే కారు నాది అవుతుందా? ఎనివే ది పాయింట్, ఏ దేనిని నేను తెలుసుకుంటూ ఉంటానో అది నాది కాదు, నేను కాదు. దేహం దగ్గరికి వచ్చినప్పుడు రెండు అన్వయిస్తాయి, టేబుల్ దగ్గర ఒకటే అన్వయించింది, నా మామాయే అన్వయించింది, దేహం దగ్గరికి వచ్చేప్పటికి రెండు అన్వయిస్తాయి. యజ్ఞంలో నమమా ఉంటుంది, అంచేత అది తత్వానికి ఒక పిసరు సపోర్టివ్గా ఉంటుంది. యజ్ఞంలో నమమా ఉంటుంది, ఏదైనా హోమం చేశారనుకోండి నమమా ఉంటుంది, ఆ సెన్స్లో అది సపోర్టింగ్గా ఉంటుంది. పూజ చేసినప్పుడు కూడా నమమా ఉంది కానీ జనులు గుర్తించరు. నా కేశవాయ నమః అంటాడు, నమః అంటే నమమా అని అర్థం, నారాయణాయ నమః అంటే నమమా అని అర్థం, అది గుర్తించడు. వాళ్ళు కూడా గుర్తించరు, అనేవాళ్ళు పురోహితులు కూడా గుర్తించరు. ఎందుకు గుర్తించరంటే పట్టించుకోరు, తెలుసుకోరు. ఎందుకు తెలుసుకోరంటే ఏం చెప్తాము, ప్రారంభం అలా ఉందంతే, తెలుసుకోరు. నమః నమమా ఉంటుంది, నమమా ఉన్నంత వరకు మీరు సేఫ్, మీరు బంధంలో ఇరుక్కోరు. నమమా నాది కాదు, నాకు తెలుస్తూ ఉన్నది నాది కాదు. దేహం దగ్గరికి రండి, తెలుస్తూ ఉన్నది, దేహం తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. ఏమండి, దేహము దేహానికి తెలుస్తోందా మీకు తెలుస్తోందా? మీకు తెలుస్తోంది, దేహానికి తెలియట్లేదు. దేహం చెప్పిందా నేను అందంగా లేను అని? దేహం చెప్పిందా? చెప్పలేదు. కాబట్టి దేహము తెలుస్తూ ఉంటుంది ఎవరికి? నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహము నాది కాదు, నమ్మమా నేను కాదు అనాలి. అలా అంటే జ్ఞానము, తెలివితేటలు, కరెక్ట్. దాన్ని విజ్డమ్ అంటారు, అంటే సత్యదర్శనము. విజ్డమ్ అంటే సత్యదర్శనము. అలా కాకుండా దేహము నాది అన్నారనుకోండి, అయిపోయింది, మీరు సంసారంలో పడిపోయారు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేహము తెలుస్తూ ఉంది కాబట్టి నాది కాదు, నేను కాదు. దీని మీద ఆలోచించండి మీరు, కాంటెంప్లేషన్, ఆత్మవిచారం అంటే ఇలాగే ఉంటుంది. దేహము నేను కాదు అంటే దాని ఇంప్లికేషన్, అంటే దాని వ్యాప్తి ఎంతవరకు వ్యాపిస్తున్నది అంటే, దేహము నేను కాదు అన్నప్పుడు ఇల్లు, వాకిలి, భార్య, భర్త, కొడుకు, కూతురు, కులము, మతము, వర్ణము, వర్గము, ప్రాంతము, లింగము, ఇవేమీ ఉండవు, ఇవేమీ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ దేహమునకు చెందినవి, దేహము నేను కాదుగా. గోత్రము, గోత్రం దేనికి వచ్చింది,
దేహానికి వచ్చింది కదా. ఫలానా ఇంట్లో పుట్టాడు కాబట్టి ఆ గోత్రం వచ్చింది. పుట్టింది ఎవరు? దేహం కదా, ఆత్మ కాదు కదా. ఆత్మని అగోత్రం అని వర్ణించింది శృతి. కాబట్టి దేహమునకు గోత్రము నాకు కాదు, నేను దేహము కాదుగా. నేను దేహము కాదన్నప్పుడు నాకు కాదు. శివుణ్ణి అడిగారు, నీ గోత్రం ఏమిటని అడిగారు శివుణ్ణి. పురోహితుడు అడుగుతాడు ఈ ప్రశ్న, శివుడికి గోత్రం ఏమిటి? ఆయన అనుకున్నాడు మనకి గోత్రం ఏముంది, గోత్రం లేదుగా, పుట్టితే కదా గోత్రం ఉండడానికి. కానీ మన ఆయన ఏదో ప్రశ్న అడుగుతున్నాడు కదా, ఆయనకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించి బ్రహ్మదేవుడిది గోత్రం ఏమిటని అడిగాడు. అంటే కశ్యప గోత్రం అదే అని చెప్పాడు. ఆయన చెప్పాడు వీళ్ళు దేవుడికి గోత్రం పెడతారు, ఏం గోత్రం పెడతారు, ఏదో పెడతారు, కాశ్యపస గోత్రస్య అనేదో పెడతారు, ఏమో ఏం గోత్రం పెడతారు, ఏదో గోత్రం పెడతారు, అదిగో అలాంటి గోత్రం ఏదో పెడతారు. దేవుడికి గోత్రం ఉండదు, పుడితే గోత్రము. కాబట్టి కాబట్టి నేను దేహము నేను కాదు అనేప్పటికీ ఎన్ని పోతాయో చూసారా. మరి బ్యాంక్ అకౌంట్ మాట ఏమిటి? అదే నాది కాదు, అదే నాది కాదు. అయితే మరి బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారా? వాళ్ళేం తీసుకోరు, వాళ్ళేం తీసుకోరు. మీరు వాళ్ళకి చెప్పక్కర్లేదు, వెళ్ళి నాది కాదు అని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు మాత్రం మీది అయిందా ఏమి? అది ఆ డబ్బులు మీకు వస్తాయా ఇంకొకళ్ళకి వెళ్తాయా? మరి నాది కాదు అని నాదేనే ఎందుకు అనుకోవడం? కాబట్టి బ్యాంకులో డబ్బులు ఎందుకోసం పెట్టడం? ఇంకొకళ్ళకి పంపించడం కోసం. అంటే బ్యాంకులో మీరు పెట్టగానే ఒక సంగతి నిర్ధారితమైపోయింది, అది నాది కాదు అని బ్యాంకులో పెట్టగానే అలా ఉంటుంది. కాబట్టి దేహము నేను కాదు, దాని ఇంప్లికేషన్స్ మీరు గమనించారా? దేహము నేను కాదు అన్నప్పుడు ఇంకా బంధుత్వాలు ఏమీ ఉండవు. అంటే వీడు బండగా తయారవుతాడని కాదు, ప్రేమస్వరూపుడుగానే ఉంటాడు. కానీ ఇవన్నీ మనం కల్పించుకున్నవి, బంధుత్వాలు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవి. ప్రేమ కల్పించుకున్నది కాదు, ప్రేమస్వరూపము. అటాచ్మెంట్, ద్వేషము, రాగము ఇవన్నీ కల్పించుకున్నవే. కాబట్టి అవేమీ ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను అన్నప్పుడు ఫలానా అనే మాట పెట్టారంటే మీరు దేహమును నేను అనుకుని ఆ ఫలానా పెడతారు. దేహము నేను కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే మీరు లిబరే జీవన్ముక్తులైపోతారు. దేహము నేను కాదు. ఎందువల్ల? నేను తెలుసుకుంటున్నాను కనుక. దేనిని నేను తెలుసుకుంటే అది నేను కాదు, దేహము నేను కాదు. దేహము నేను కాదని తెలియటం తేలిక. మీరు ఈ పాటికి మనస్సు నేను కాదని కూడా మీకు ఒక సూచన అంది ఉండాలి. ఈ పాటికి మనస్సు నేను కాదు. నేను ఏది మీరు తెలుసుకోనక్కర్లేదు, నేను ఏది కాదు తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ఇదే సూత్రము. ఆ తెలివి ఎరుక అది ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వ్యాపిస్తుంది. ఎంత ఉంటే అంతకి వ్యాపిస్తుంది. ఎంత కంటికి ఏం కనపడతాయండి? కంటికి ఏం కనపడతాయి? కన్ను యొక్క రేంజ్లో ఏది ఉంటే అది కనపడుతుంది. అలాగే తెలివి ఎంతుంటే అంతకి వ్యాపిస్తుంది అది. కాబట్టి ఆ తెలివి యొక్క రేంజ్లో దాన్ని క్షేత్రము అంటారు, ఫీల్డ్. తెలివి యొక్క క్షేత్రమునందు ఏది తెలుస్తుందో అది ఏది కూడా నాది కాదు, నేను కాదు. ఓకే, నాది కాదు, నేను కాదు. సో మనం ఏమనుకుంటాం? ఆ తెలివి యొక్క క్షేత్రంలో తెలిసే వాటి చాలా తెలుస్తూ ఉంటాయి, వాటిలో కొన్నింటిని నాది అనుకుంటాం. ఓకే, ఇంకా కొన్ని కూడా నాది కావాలి అనుకుంటాం. దానికి కోరిక అని పేరు కదా. కొన్ని నావి, మరికొన్ని నావి కావు, అవి నావి కావాలి, దానికే కామన అని పేరు. ఓకే, నెక్లెస్ తెలుస్తూ ఉంటుంది నాది,
కంకణము తెలుస్తూ ఉంది కానీ నాది కాదు, కాబట్టి నేను కంకణము కొనుక్కోవాలి. కోరిక కరెక్టే కదా, కాబట్టి కోరిక, కోరికను తీర్చుకొనుటకు కర్మ, ఆ కర్మకి ఫలము, దొరికిన దానిపై రాగము, దొరకకపోతే ద్వేషము. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ మొత్తం సంసారం అంతా ఎలా వచ్చింది? ఏది తెలివి యొక్క క్షేత్రమునందు తెలుస్తూ ఉన్నదో దాని యందు నాది నాది కాదు అనే అజ్ఞానమును కల్పించుకుని, నాది కాదు అన్నదాని మీద కోరిక పెట్టుకుని, ఏది నాది కాదు. మరి అటువంటిప్పుడు ఈ కోరిక ఏమిటి? మరి అజ్ఞానం యొక్క ప్రవృత్తి ఆ విధంగా ప్రవర్తన అలా ఉంటుంది. కోరిక పెట్టుకుని ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్మను చేసి, ఆ కర్మ కోసం కర్మని మళ్ళీ కర్మఫలం అంటూ, దాని మీద రాగము, దానికి ఆపోజిట్ ఉంటే ద్వేషము, ఇదంతా కూడా ఒక పెద్ద మాయ, పెద్ద వ్యామోహము. ఈ ఎఫర్ట్, ఈ కోరికలు, దాన్ని తీర్చుకోవడానికి చేసే కర్మలు, వాటి ఫలములు, ఇదంతా కలిసి మిమ్ములను బంధిస్తూ ఉంటుంది. జ్ఞాత ద్రష్టేతి మోహ్యతి, మిమ్మల్ని అలా బంధిస్తూ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏమిటి? వెరీ సింపుల్, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఏది ఏది తెలియబడుచున్నదో అది ఏది కూడా నాది కాదు, నేను కాదు, కేవలము ఆ తెలివి ఎరుక మాత్రమే నేను. తెలిసిందండి. ఇప్పుడు ఆత్మజ్ఞానము కదా మనం మాట్లాడేది, ఆత్మను తెలియుట, స్వరూపమును తెలియుట. ఆత్మను తెలియుట అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆత్మ గురించి మనం ఎన్ని ఎన్ని అపోహలను పెట్టుకుని కూర్చున్నామో తెలియుట. అర్థమైందండి. సపోజ్ ఆత్మను గురించి పెట్టుకున్న అపోహలు అన్నీ తెలిసాయనుకోండి, అప్పుడు అపోహలు ఏమవుతాయి? పోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? ఆత్మస్వరూపము మిగులుతుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అది ఇంకొకటి అవదు, ఇతరం అవదు. కాబట్టి ఆత్మజ్ఞాత అవదు, ద్రష్ట అవదు. ఆత్మయందు జ్ఞాతృత్వము ఉండదు. ఆత్మ కాబట్టి ఆత్మస్వరూపమును తెలియట అనగానేమి, తన గురించి తాను ఎన్ని ఎన్ని అపోహలు పెట్టుకున్నాడో వాటినన్నిటినీ హోలు మొత్తంగా, తప్పు ఫాల్స్, అవి తప్పు అవి సరికాదు అని తెలుసుకునుటయే, దానికే ఆత్మజ్ఞానము అని పేరు. ఎంత సరళంగా ఉందండి? సరళంగా లేదు. మన గురించి మనం పెట్టుకున్న అపోహలన్నింటినీ తెలుసుకునుటయే. తెలుసుకుంటే ఏమవుతుంది? అవి జారిపోతాయి. అజ్ఞానం అలా ఉంటుంది, అది పాము అపోహ అని తెలుస్తుంది మీకు. చూస్తున్నది త్రాడుకేసి, పాము అపోహ, అది తర్వాతి శ్లోకంలో, అదే ముందే అనేశాను బై మిస్టేక్, వెంటనే గుర్తొచ్చింది నాకు తర్వాత శ్లోకంలో అదే అని, కాబట్టి అన్నాను కాబట్టి ముగిస్తున్నాను. పాము అపోహ అని తెలియగానే పాము ఏమవుతుందండి? పోతుంది. త్రాడేమవుతుందండి? ఉంటుంది. ఏమీ అవ్వదు, ఉంటుంది. అంతకుముందు కూడా ఏమీ అవ్వలేదు, ఇప్పుడు ఏమీ అవ్వదు. మూడు కాలముల యందు అంటే పూర్వము, ఇప్పుడు, తరువాత కూడా త్రాడు త్రాడులాగే ఉంటుంది, అది ఏమీ అవ్వదు. పాముకే వచ్చిన సమస్య, పూర్వం ఉందనిపించింది, ఇప్పుడు లేదని తెలిసింది, ఇంకా రాదు కూడా, అంతే. దీనికే ఆత్మజ్ఞానము అంటారు. ఆత్మజ్ఞానమునకు డెఫినేషన్ ఏమని చెప్పారంటే, ఆత్మజ్ఞానము జ్ఞానమా కదా? జ్ఞానమే. ఏమి జ్ఞానము? ఏది ఏది అనాత్మ కాదో, అజ్ఞానం చేత దేనిని దేనిని వీడు ఆత్మ అనుకుంటున్నాడు, ఆ అపోహ. అనాత్మ కాని దానిని ఆత్మ అనుకునుటయే అపోహ. ఎన్ని రకముల అపోహలుంటే అవన్నీ కూడా గుత్తబేరం, మొత్తం అపోహలనన్నిటినీ కట్టగట్టి అవతల పారేయటం, డిస్మిస్ చేసి పారేయటం. డిస్మిస్ కాగ్నిటివ్గా,
దానికే ఆత్మజ్ఞానము అని పేరు. ఇంకా అంతకంటే ఆత్మజ్ఞానమేమీ ఉండదు. అయితే ఆత్మయందు ఎన్ని అపోహలు ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు శిశువు పుట్టాడు, వాడికి ఎన్ని అపోహలు ఉన్నాయి? జీరో. తర్వాత క్రమంగా మైండ్ శిశువుకి మైండ్ ఉండదు, కళ్ళు చెవులు అన్నీ ఉంటాయి, మైండ్ ఉండదు. ఓకే, ఇప్పుడు శిశువుకి చెవి వినికిడి ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? పుట్టినప్పుడు తెలియదు. మైండ్ వచ్చాక తెలుస్తుంది. మైండ్ వచ్చాక మీరు పిలుస్తారు, అది విని గుర్తుపట్టి నవ్వుతాడు, అప్పుడు వీడికి వినపడుతోంది అని తెలుస్తుంది. సపోజ్ మీరు పిలిస్తే వాడు నవ్వలేదనుకోండి, మీకు డౌట్ వస్తుంది వీడికి వినికిడి ఉందా లేదా. అంచేతనే చెవిటి పుట్టుకతోటే చెవుడు ఉన్నవారు అంటే వినడం ఉండదు, బధిరులు పుట్టుకతోటే. వాళ్ళు బధిరులని పుట్టగానే తెలియదు. వాళ్ళు బధిరులని తెలియడానికి 6 మాసాలు ఎంతో పడుతుంది. అంటే ఆ మైండ్ రావాలి, పాయింట్ తెలిసింది కదా. కాబట్టి శిశువుకి మైండ్ ఉండదు, కాబట్టి అపోహలు ఉండవు. అంచేతే ఓపెన్, శిశువు ఓపెన్. తల్లి శిశువు మెడలో దృష్టాంతం అయింది. తల్లి శిశువు మెడలో బంగారపు గొలుసు వేసింది. చోరుడు ఆ శిశువుకి చాక్లెట్ ఇచ్చి బంగారపు గొలుసు తీసుకున్నాడు, ఇవ్వమని అడిగాడు, ఇచ్చేశాడు, తీసుకున్నాడు. వాడు చోరుడు అని శిశువుకి తెలియదు. ఆ దూరం నుంచి తల్లి చూసింది, సరైన సమయంలో చూసింది. చూసి వెంటనే చోరహా చోరహా అని కేక వేసింది. ఆవిడికి తెలుసు చోరుడని, శిశువుకి తెలియదు. ఎందువలనంటే శిశువు చూస్తున్నాడు, ఆవిడ చూసినంత శిశువు చూస్తున్నాడు. నిజానికి ఆవిడ చూసిన దానికంటే చాలా దగ్గరగా చూస్తున్నాడు శిశువు. అయినా వాడికి చోరహా అని తెలియదు, దూరంగా చూసినా ఆవిడికి చోరహా అని తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడికి మనస్సు ఉంది, వీడికి మనస్సు లేదు. శిశువుకి మనస్సు లేదు, అపోహలే, అవన్నీ మర్చిపోండి, ఇంకా మిగతావన్నీ నేను. మనస్సు లేదు, ఓన్లీ 1 పాయింట్, శిశువుకి మనస్సు లేదు, కాబట్టి అపోహలేమీ ఉండవు. శిశువులు నీ గోత్రం ఏమిటో అడిగితే చెప్తాడా? నీ కులం ఏమిటో అడిగితే చెప్తాడా? ఏమీ చెప్పడు. నువ్వే కులం వాడివిరా బాబు అని పిల్లవాడిని అడిగితే చెప్తారా? చెప్పరు. వీళ్ళు ఆ పిల్లవాడు ఎవడైనా వస్తున్నాడు అనుకోండి, వీళ్ళకు వీళ్ళకి కులం కావాలి ముందు. అంత సెగ్రిగేషన్ కదా, కులం కావాలి. ఆ కుర్రాడు ఎవడరా, ఈ కుర్రాడు ఎవడ కుర్రాడు రా వీడు అంటే ఫలానా శాస్త్రి గారు, బాబు శాస్త్రి గారు బాయ్ అసలైతే రాని అంటాడు. సెగ్రిగేషన్. సో శిశువుకి కులము యొక్క అపోహ ఉండదు, కానీ తర్వాత వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అలా మనస్సు క్లోజింగ్ చేసేస్తుంది. అంటే శిశువు ఓపెన్, ఆత్మస్వరూపంగా ఉంటాడు. అంచేతనే పిల్లలే దేవుళ్ళు అని ఏదో అంటారు కూడా. ఆత్మస్వరూపంగా ఉంటాడు శిశువు, అంటే దేవుడుగా ఉంటాడు. కానీ క్రమంగా మనస్సు వస్తుంది, మనస్సు మనం ఇస్తాము. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆ శిశువుని అలా క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేసి ఈ అపోహలన్నీ పెట్టేస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? కుటుంబం వాళ్ళు సమాజము కలిపి మన గురించి మనకు ఎన్ని అపోహలు పెట్టారో వాటిని అన్నిటినీ తొలగించుకునుట. ఓకే, ఇప్పుడు మీరు యెల్లో కార్డు హోల్డరా వైట్ కార్డు హోల్డరా అని నేను అడిగాను అనుకోండి, ఆమె యెల్లో కార్డు హోల్డర్ అని, రేషన్ కార్డు అండి అని మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు యెల్లో కార్డు హోల్డర్ అన్నది స్వరూపమా? కాదుగా, అది మైండ్ క్లోజ్ చేసినట్టే కదా. అన్నీ అంతే, మిగతావన్నీ కూడా అలాంటిదే. కాబట్టి ఆ అపోహలన్నిటినీ తొలగించి వేయుటయే ఆత్మజ్ఞానము. అయితే ఎన్ని అపోహలు ఉంటాయి అని మొదలుపెట్టాను నేను. ఆ దానికేమీ లిమిట్ లేదు, ఎన్ని అపోహలైనా ఉండొచ్చు. ఒకప్పుడు వాడు మాట్లాడుతూ ఉంటే వాడు అపోహ, ఇలాంటి అపోహలో ఉన్నాడే ఈయన అనిపిస్తుంది. ఆయన ఇంకొంచెంసేపు మీరు ఓపిక పడితే ఆయనకు ఆ అపోహే కాదు, దాని చుట్టూ ఇంకో 12 అపోహలు ఉన్నాయని తెలిసిపోతుంది. 2 నిమిషాల్లోనూ ఓరిని ఇన్ని అపోహలు పెట్టుకున్నాడే ఈయన అని తెలిసిపోతుంది.
తెలిసిపోతుంది. వెరీ అంటే అర్థం ఏమిటి, అపోహలు ఇన్ని అని లిమిట్ ఏమీ లేదు, లిమిట్లెస్. అంచేతనే మన వాళ్ళు ఏమన్నారు, అజ్ఞానము కూడా లిమిట్లెస్సే, మాయ కూడా లిమిట్లెస్సే, ఆత్మ లిమిట్లెస్సే, పరమాత్మ లిమిట్లెస్సే, మాయ కూడా అజ్ఞానము కూడా లిమిట్లెస్. ఎన్ని రకాల కండిషన్స్ను పెట్టుకోవడానికైనా అవకాశం ఉన్నది. ఓకే, ఇక్కడ ఉంటాడు, ఏమంటాడు, ఆయన ఆంధ్ర, ఆయన తెలంగాణ అంటాడు, అమెరికా వెళ్తాడు, అమెరికా వెళ్ళి ఆయన ఇండియన్ అంటాడు. చూడండి, అపోహ, ఈ అపోహ తీసి అపోహ పెట్టాడు. ఇంకొంచెం అక్కడ గ్రీన్ కార్డు సంపాదిస్తాడు, సంపాదించి ఆయన ఇండో అమెరికన్ అంటాడు, మళ్ళీ అపోహని మార్చాడు. చూసారా మీరు, అలా మారిపోతుంది. ఇంకా అమెరికాకు అలవాటు పోయాడు అనుకో, అలవాటు పడ్డాడు అనుకోండి, ఆయన ఆంధ్ర అండు, ఆయన ఏ న్యూయార్కర్ అంటాడు, ఆయన ఏ కాలిఫోర్నియన్ అంటాడు, ఆమె పెన్సిల్వేనియన్ అంటాడు. నేను కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఆమె పెన్సిల్వేనియన్ అంటూ ఉంటాను. కాబట్టి ఎన్ని రకాల అపోహలైనా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అజ్ఞానం అలాంటిది. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు చక్కగా తెలుసుకునుట సంభవమే, ఏ కండిషన్స్ లేవు. దీనికి గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అంటే అమృత వచనము. ఏమిటి అమృత వచనము? ఆత్మజ్ఞానమనే అమృత వచనము, గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇది ఒకసారి మీరు విన్నారంటే, ఒకేసారి మీరు విన్నారంటే దీన్ని మీరు ఎన్నడూ మరిచిపోరు. గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్, అది దాని బలం అటువంటిది. సో ఓ విత్తనం తీసి ఈ సీడ్ బాల్స్ని తయారు చేస్తారు, సీడ్ బాల్స్ అని. ఆ విత్తనాన్ని దాని చుట్టూ కొంత మట్టి అది పెట్టి ఒక గుండ్రంగా గోళీ కింద తయారు చేసి దాన్ని అలా విసిరేసారనుకోండి మీరు, అక్కడెక్కడో పడుతుంది వెళ్ళి, అదేమవుతుంది, మట్టిలో ఉంటుంది ఊరు అలా. ఎంతకాలం ఉంటుంది? ఉంటుంది, ఎంతో కొంతకాలం ఉంటుంది. తర్వాత సరైన పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏమవుతుంది, అంకురం వస్తుంది. ఆ విధంగా ది గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, మీ స్వరూపమును మీరు సరిగ్గా తెలుసుకోండి అనే మాట, అది మీలో మీ చెవిలో పడింది, మీ హృదయంలో ప్రవేశించింది, అది అక్కడ ఉంటుంది, అక్కడ అలాగ ఉంటుందంటే నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ టైం వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక పర్టికులర్ క్షణంలో మీకు ఆ పూర్ణమైన ఆత్మానుగ్రహం, ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడు మిమ్మల్ని పూర్ణంగా అనుగ్రహించినప్పుడు ఆ సీడ్ అది అంకురమయ్యి మహావృక్షము అగును. మహావృక్షము అంటే శివోహం, చిదానందరూప శివోహం అనే మహావృక్షము అగును. దట్ ఈస్ ది గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు. కాబట్టి ఈ ఆత్మతత్వము మీకు తెలియాలంటే, మీరు క్లోజ్ అయి ఉన్న మైండ్ చూసారా, మైండ్ క్లోజ్ చేసి ఉన్నది, అపోహలన్నీ పెట్టి అక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ మైండ్. మీరు మైండ్ని గమనించండి, అది ఏం చేస్తూ ఉంటుంది? నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇవి ఏం చేస్తూ ఉంటుంది? ఇప్పుడు దానికి ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఏవో రెండో మూడో ఐదో పదో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటిల్లోనే గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైలు టికెట్ కొన్నారనుకోండి, వెయిట్ లిస్ట్ 6 అని వచ్చిందనుకోండి, అది మైండ్ ఏం చేస్తుంది? రోజులో 4 సార్లు 8 సార్లు రైలు టికెట్, వెయిట్ లిస్ట్ 6, ఇవాటికి 4 అయి ఉంటుందేమో, 3 అయి ఉంటుందేమో అని అలా తిప్పుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు రీసైకిల్ చేస్తుంది? ఓ 5-6 సార్లు. అది వెయిట్ లిస్టు, రైలు టికెట్టు. కొడుకు అక్కడ ఉన్నాడు, అది ఇంకో 4 సార్లు. కూతురు ఇంకో 3 సార్లు. బ్యాంక్ అకౌంటు ఇంకో 4. మైండ్ ఎప్పుడు అవే ఆ తంబోలాగా తిప్పుకుంటూ ఉంటుంది, అవునా? మీరు దాన్ని చూసి విసుతుపోవాలి, ఓరు దీంత అసలు ఇదే అది చేస్తున్న పని, ఇదే ఇదే మైండ్ చేసేది అని. మైండ్ గురించి ఎంత బాగా తెలుసుకోవడానికి అవకాశం, అంత బాగా తెలుసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటుందా ఇది అని తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మీకు మైండ్కి మధ్యలో స్పేస్ వస్తుంది. ఆ స్పేస్కే ఆత్మజ్ఞానము అని పేరు.
మీకు మైండ్కి మధ్యలో ఉన్న స్పేసే, అది స్పేస్ ఆఫ్ నాలెడ్జ్ అండి, అది అదే ఆత్మజ్ఞానం. అంటే మైండ్ మీరు కాదన్నమాట. ఈ సంగతి మైండ్కి తెలుస్తుంది. ఏమని, వీడు వివేకము గలవాడైనాడు, నాతోటి వీడు ఐడెంటిఫై అవ్వడం లేదు ఇప్పుడు అని మైండ్కి తెలుస్తుంది. తెలిసి అది ఏం చేస్తుందంటే నోరు మూసుకుని కూర్చుంటుంది. దానికి ఉన్న శక్తి అంతా తీసేసినట్టు అయిపోతుంది. గాలి తీసేసిన బెలూన్లాగా అయిపోయి క్వయట్గా ఉంటుంది. మీరు ఈ ఫార్ములాను అప్లై చేసుకోండి మీ మనస్సు గురించి, మీకు శాంతంగా ఉండగలుగుతారు. ఈ గాస్పెల్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ కూడా మీరు మనస్సులో పెట్టుకోండి. శ్లోకం ఫినిష్ అయిపోయింది, అయిపోయింది, ఇంకా శ్లోకం మిగలలేదు. ఓకే, ఆ మాట అందాము. జీవః మనిషి సర్వం అంతను అలం పూర్తిగా జ్ఞాత్వా తెలిసి, జ్ఞాత తెలిసే బుద్ధి నేనే, ద్రష్ట అదే అర్థం దానికి. ఓకే, మీకు అనుకూలంగా ఉండేలాగే చెప్తున్నాను నేను. ప్రతిపదార్థం కొంచెం విస్తరించి శంకరుల యొక్క అభిప్రాయం మీకు చెప్తున్నాను. చూచే మనస్సు నేనే ఇతి అని ముహ్యతి, మోహమును పొందుచున్నాడు. అది ఈ మోహాన్ని మీరు తీసేయచ్చు. మోహం అన్నప్పుడు తీసేయచ్చు. ఇప్పుడు కళ, స్వప్నము, కళ నడుస్తోంది. కళలో సంసారం అనుభవానికి వస్తూ ఉంటుంది, సుఖ దుఃఖముల అనుభవానికి వస్తూ ఉంటుంది. సపోజ్ కళ నుండి బయటకు వచ్చేయచ్చు, నిద్రలేస్తే కళ అంతమైపోతుంది, బయటకు వచ్చేయచ్చు. కానీ మనకి ఈ సంసారం అనే కళ కళ్ళయేగా ఇది, కానీ ఈ కళ ఇది అలా సాగిపోతుంది ఎందువల్ల? ఎందువల్ల? మీరు బయటకు వచ్చేయచ్చు కదండి, కళ కదా అది. ఇప్పుడు సినిమా చూస్తున్నారు, 2.5 గంటలు కూర్చోవాలి అక్కడ, చూస్తూ ఉండాలి. మధ్యలో మీరు బయటకు వచ్చేయచ్చు, వాళ్ళేమో ఆపరు. మీరు వెళ్ళిపోతానంటే వాడేమో అభ్యంతరం చెప్పడు, బయటకు వచ్చేయచ్చు. ఓకే, కానీ మీరు రారెందువల్ల? అక్కడే కూర్చుని వాడు శుభం అని అక్కడ బ్లాంక్ అయిపోయి తలుపులు తెరిచి అయా పదండి అంటే, కానీ మీరు బయటికి రారెందువల్ల? అంటే ఆ కళ మీద, ఆ సినిమా తెర మీద ఉండే కళ ఏది గలదో కళ, దానిపై అభిరుచి ఏర్పడుట, ఇంట్రెస్ట్ ఏర్పడింది దాని మీద. అలాగే ఈ సంసారము అనే కళ, ఇది కళ, ఆత్మచైతన్యం ఒక్కటియే సత్యము, ఇది నేను కాదు, నాది కాదు, ఇది కళ అనే అని తెలిసి దాని నుంచి బయటకు వచ్చేయచ్చు కదా? రాదు, దాంట్లోనే ఉండిపోతారు. ఎందుకంటే జనులు మనము కలగంటున్నాము అనే సత్యాన్ని బాగా తెలుసుకోరు. నేను స్వప్నాన్ని చూస్తున్నాను అని తెలుసుకుంటాడా? తెలుసుకోరు. నేను సత్యమైన బ్రతుకు బ్రతుకుతున్నాను అనుకుంటాడు. అంతే తప్ప నేను కలగంటున్నాను అనుకుంటాడా? అనుకోడు. అనుకుంటే అయిపోయింది, పని అయిపోయింది, అంత ఓవర్. సో బంధం అనేది ఇలా ఉంటుంది, ఏది కలయో దానిని అది కల అని తెలుసుకోకుండా, తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా తెలుసుకోవటానికి ఇష్టపడకుండా. వీడు అదే భ్రమలో కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూడండి, కొడుకు ఏమంటాడు, నీకు నాకు సంబంధమేం లేదు, నీ దారి నువ్వు వెళ్ళవయా, నా దారి నాది, నా దారిలోకి నువ్వు రావద్దు, నీ దారిలోకి నేను రాను అని కొడుకు చెప్తాడు. చెప్తే వీడికి తెలిసింది కదా, తెలిసింది కదా, ఇంక తెలియడానికి మీకు తెలియకపోవడం ఏమున్నది, తెలిసింది కదా. మరి తెలిసినా ఇంకా పట్టుకుని వేలాడతాడు ఎందుకని? ఇది ఒక పెద్ద సమస్య. దీనికి పరిష్కారం ఎవరు కన్నా పుస్తకాల్లో ఉండదు.
పుస్తకాల్లో ఉండదు దీనికి పరిష్కారం. కొంతమంది జ్ఞానము అనే పుస్తకాల్లో ఉన్నదంతా పోగేసి పెట్టుకుంటారు. ఇక్కడ ఇక్కడ వేదాంత పరిభాష, అద్వైత సిద్ధి, మొత్తం భాష్య గ్రంథములు, వాటి వ్యాఖ్యానములు అన్నీ ఉంటాయి. ఇక్కడ జ్ఞానము అని ఉంటుంది. ఈ సంసార సమస్యకి పరిష్కారము ఆ జ్ఞానమునందు దొరుకుతుందా? దొరకదు. లుక్ అట్ దాట్. పుస్తకాల్లో పరిష్కారం దొరకదు. దాచి కష్టపడి సంపాదించి పెట్టుకున్న జ్ఞానము లేక విజ్ఞానము, జ్ఞానము ఏది కలదు, దాని ఎందు కూడా దొరకదు. అప్పుడు వీడు కొన్ని ఎక్స్పీరియన్స్లని పెట్టుకుంటాడు. ఏమిటి, నేను జపం చేస్తుంటే నాకు అమ్మవారు కనపడింది అనో, హనుమంతుడు నాకు పూనేడు అనో, అలా ఊగిపోతూ ఉంటాడు కదా. లేకపోతే నాకు తెల్లవారుజామున దేవుడు కనబడ్డాడు కళ్ళలో అనో, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు పెట్టుకుంటాడు. వాటిల్లో సంసార సమస్యకు పరిష్కారం ఉంటుందా? ఉండదు. లుక్ ఎట్ దాట్. పుస్తకాల్లో ఉండదు, బుద్ధి ఎందు దాచిపెట్టుకున్న సంపాదించి పెట్టుకున్న జ్ఞానమునందు ఉండదు. మనస్సు కల్పించుకున్న అనుభవములు, ఏవేవో అనుభవాలు ఉంటాయి, అలా చెప్తారు వాళ్ళు. ఓపెన్గా చెప్తారు. వారికి హనుమంతుడు పిలిస్తే పలుకుతాడు, వీరికి అమ్మవారు పిలిస్తే పలుకుతారు. అంబ పలుకు జగదంబ పలుకు అని ఒక పాట కూడా కలదు. అంబ పలుకుతుంది, వీడు పిలిస్తే అంబ పలుకుతుంది, అలా వాయించి. ఇవి అనుభవములు, మాకు ఇలాంటి అనుభవము కలదు అని అని చెప్తారు. ఉంటాయి అనుభవాలు, ఎందుకంటే మనస్సు కల్పించడంలో చాలా సమర్థమైనది. మనస్సు ఎన్ని సినిమాలనైనా కల్పించగలదు, అలాంటి అనుభవాలు కల్పిస్తుంది. వీడికి హనుమంతుడు పూనిన అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈజ్ ఎంటైర్లీ సైకలాజికల్. ఇట్ ఈజ్ ఆల్ వర్క్డ్ అప్. ఇట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ మైండ్. మైండ్ పెట్టినటువంటి పని అది. హనుమంతుడు హీ హ్యాస్ టు అర్జెంటుగా ఒక సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే మంచిది. వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇస్తే వీడు దారికి వస్తాడు. మనస్సు అంతలా కల్పిస్తుంది. ఈ కల్పనలకు అనుభవములని పేరు పెడతారు. వాటి యందు ఈ సంసారము కల్లా అనే ఆ జ్ఞానము కలుగుటకు పరిష్కారము, ఉపాయము వాటి యందు ఉంటుందా? ఉండదు. అంటే బుక్స్లో ఉండదు, నాలెడ్జ్లో ఉండదు, ఎక్స్పీరియన్స్లో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది పరిష్కారము? మీ లోపల, మీ హృదయంలో ఉంటుంది. మీకు ఆ ఎర్నెస్ట్నెస్, సత్యమును తెలియవలను అనే ఎర్నెస్ట్నెస్ మీకు, అంటే శ్రద్ధ, అది రాబోతోంది విదురుని దాంట్లో. ఆ శ్రద్ధ, ఆ ఉత్సాహము తప్పక పొంది తీరవలను అనే ఉత్సాహము మీలో ఉన్నట్లయితే అది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉంటా, ఈరోజు ఏమైనా సరే పనసకాయ కూర తినాల్సిందే అనుకుంటాడు. పొద్దున్నే లేచి కాఫీ తాగిన వెంటనే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందండి పనసకాయ కూర? పనసకాయలు లేవు కదా అంటే ఆగు అని కారో మోటారో వేసుకుని మార్కెట్కి పోయి వెతికి పనసకాయ పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి పౌడర్ చేసి ఇస్తాడు. ఈవేళ తినాల్సిందే పనసకాయ కూర. మా చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, ఈ సినిమా చూడాల్సిందే, ఈరోజు ఏమైనా చూసేయాల్సిందే అని ప్రారంభం. సినిమా టికెట్ పావల అర్ధన, దట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ది టికెట్, పావల అర్ధన. వెళ్ళి రావడానికి సైకిలు, ఇంతే. మంచినీళ్ళు కాలువలో ఉండనే ఉన్నాయి. తిండి, సినిమాకి ముందు తిన్నదే తిండి, మళ్ళీ మొన్నాడు తిన్నదే తిండి, ఈ మధ్యలో తిండి ప్రసక ఆకలిని జయించేసి పావల అర్ధడా దొరికిన తర్వాత ఎక్కడో ఒక సైకిల్ ఒకటి పట్టుకుని బెగ్ బారో బైఆర్ స్టీల్ ఏదో పనిచేసి సైకిల్ పట్టుకుని వెళ్ళిపోయి సినిమా హాల్లో పడిపోవడమే. అలాగంటే ఎర్నెస్నెస్ ఆత్మస్వరూపం విషయంలో ఉన్నట్లయితే మీరు వెంటనే తెలియగలుగుతారు. మీకు ఫైనల్గా ఆ శ్లోకం ముగించేశాము. ఫైనల్గా ఒక టిప్, అహమస్మి నేను ఉన్నాను, దీంట్లో సందేహం ఏం లేదు కదండి. నేను ఉన్నాను అనే దాంట్లో సందేహం లేదు. నేను ఏదై ఉన్నాను
అదంతా తప్పే. నేను ఏదై ఉన్నాను అని పెట్టాడు సార్, పురుషుడను స్త్రీని బ్రాహ్మణుడను క్షత్రియుడను అమెరికా వాడిని ఈ వాణ్ణి ఆ వాణ్ణి అదంతా తప్పే. నేను ఎలా ఉన్నాను, సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను, కొంచెం ఇటుగా కొంచెం అటుగా ఉన్నాను, రోగంతో ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఎలా ఉన్నాను అని మీరు పెట్టేదంతా తప్పే. ఇంత మాత్రం తెలుసుకోండి మీరు, ఐయామ్ ఇస్ ద ట్రూత్. ఊరికే ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా మీకు బాగా బుద్ధికి రావాలని, ఐయామ్ ఇస్ ద ట్రూత్. వాట్ ఈజ్ ఫాల్స్, హౌ ఈజ్ ఫాల్స్. సచ్చిత్ ఉన్నాను తెలియట, ఉండుట తెలియట, అదే మీరు. ఇంకా అది తప్పించి ఏదై ఉండుట అంతా తప్పు, ఎలా ఉండుట అంతా తప్పు, అది మాత్రమే సత్యము. అది ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ విచారము. దీన్ని రేపు మళ్ళీ కొనసాగిద్దాము. ఓం పూర్ణమః.